అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో పిల్లలకి చాలా ఇష్టమైన బూస్ట్ తోటి ఒక మంచి రెసిపీ తయారు చేశానండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ బూస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. ఈ బూస్ట్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. బూస్ట్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. షుగర్ 2 టేబుల్ స్పూన్స్ అయితే నాకు స్వీట్ లైట్గా అనిపించింది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే మైదా ఎన్సర్ యూజ్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. 1/4 లీటర్ మిల్క్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేస్తే అలా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం మిక్స్ చేసిన ఈ లిక్విడ్ అంతా కూడా వేసేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా జాగ్రత్తగా కలుపుతూ మంచిగా ఇదంతా కూడా దగ్గర పడినివ్వాలి. స్టవ్ని మాత్రం ఫస్ట్ నుంచి కూడా లో ఫ్లేమ్లో ఉంచుకుంటేనే ఈ మిశ్రమం అంతా కూడా ఎక్కడ ఉండలేకుండా మంచిగా మిక్స్ అవుతుందండి. అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా క్రీమ్లో తయారయ్యేలా వరకు చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా అయిపోకూడదు, అలాని మరీ వాటర్లా కాకుండా ఇలా. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్దిసేపు కలుపుతూ ఉంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఏదైనా సరే మీరు ఏదైనా మామూలు బౌల్స్ అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఐస్ క్రీమ్ బౌల్ అంటే తీసుకున్నాను. ఏదో ఒక బౌల్ తీసుకొని అందులో అదంతా వేసిన తర్వాత పైన కొద్దిగా బాదం కానీ పిస్తా కానీ ఏదైనా సరే మీరు ఇలా పలుకులు కట్ చేసుకొని వేసుకొని దీన్ని 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు తీసి చూద్దామండి. ఇది సమ్మర్ అయితే ఇంకా బాగుంటుంది కూల్గా ఇలా తింటే. చూసారు కదా చక్కగా మంచిగా ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది. ఇది పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.